రామాయణం కథ. హనుమంతుడు లంకలో సీతను వెతికిన ఘట్టం. సీతను రావణుడు లంకకు అపహరించిన తరువాత రాముడు లక్ష్మణుడు సీతను వెతకడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. సీత గురించి సమాచారాన్ని సేకరించడానికి రాముడు హనుమంతుడిని లంకకు పంపుతాడు. హనుమంతుడు సీతను వెతికేందుకు లంక వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక చేరుకుంటాడు. అక్కడ అందరూ రాక్షసులు మాత్రమే ఉంటారు. అందువల్ల హనుమంతుడు తన శరీరాన్ని చిన్నవాడిగా మార్చుకుని రాత్రి వేళలో లంకలోకి ప్రవేశిస్తాడు. అతను రావణుడి సౌధాన్ని చుట్టూ తిరిగి సీతను వెతుకుతాడు. ఎట్టకేలకు హనుమంతుడు అశోకవనంలో సీతను కనుగొంటాడు. సీత దుఃఖంతో ఆవేదనతో ఉంది. రావణుడి బెదిరింపుల వల్ల ఆమె చాలా బాధపడుతోంది. హనుమంతుడు సీత దగ్గరికి చేరుకుని తనను రాముడు పంపించినట్లు రాముడి ఉంగరం చూపించి ఆమెకు ధైర్యం చెబుతాడు. సీతాదేవి హనుమంతుడిని చూసి ధైర్యం పొందుతుంది. హనుమంతుడు ఆమెకు రాముడి సందేశం అందజేస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు సీతకు ధైర్యాన్ని పుంజుకుంటూ రాముడు త్వరలోనే రావణుడిని ఓడించి ఆమెను రక్షిస్తాడని చెబుతాడు. ఇదే సమయంలో రావణుడు పంపిన రాక్షసులు హనుమంతుడిని పట్టుకుంటారు. హనుమంతుడు లంకను భయంకరమైన అగ్నితో ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత తిరిగి రాముడి దగ్గరకు వచ్చి సీతాదేవి సురక్షితంగా లంకలో ఉన్నట్లు సమాచారం అందజేస్తాడు. ఈ విధంగా హనుమంతుడు తన అద్భుతమైన ధైర్యం మరియు బుద్ధిమంతతతో సీతను కనుగొని రాముడికి ఆమె సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించాడు.